కడప జిల్లా ప్రజలు ఆలోచించాలి ఈరోజు అయ్యా నీ తండ్రిని చూసి నీకు ఒక అవకాశం ఇచ్చాం నీకు అవకాశం ఇస్తే కడప జిల్లాను కూడా సర్వనాశనం చేశావు నువ్వు కడప జిల్లానే కాదు పులివెందలను కూడా సోకులు రోడ్లల్లో సోకులు చేయడం తప్ప నిజమైన అభివృద్ధి జరగలే నీ కడప జిల్లాలో నీటిపారుదల వ్యవస్థ నాశనం అయిపోయింది అభివృద్ధి లేదు రోడ్ల వ్యవస్థ నాశనం అయిపోయింది సంక్షేమం మాటున నూటికి యాభై మందిని కోత కండిషన్లు పెట్టి పేద ప్రజలు కూడా ఈరోజు మేము ఇండిల్లు తిరుగుతూ ఉంటే ఉమ్ముతున్నారు నరకం చూపిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి ఆయన అని చెప్పి అడుగుతూ ఉన్నారు మేము పాంప్లెట్ చూపిస్తే అమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారి మొహం ఫోటోలు చూపించి ఈయనకే మేము వేస్తామని చెప్పి నొక్కి చెప్తున్న సందర్భాలన్నీ కూడా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి కడప జిల్లా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కడప జిల్లా ద్రోహిగా ఎన్నికల తర్వాత మీరు మిగిలిపోవడం ఖాయం ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరన్నా కడప ఎంపీగా పోటీ చేయొచ్చు ఆయన చెల్లెలు చేయొచ్చు ఆయనే చేయొచ్చు ఏది ఏమైనా కడప జిల్లా ఎంపీగా నేను పోటీకి సిద్ధంగా ఉండ ఖచ్చితంగా కడప పార్లమెంటును కూడా ఈసారి మేము కైవసం చేసుకుంటాం దాంట్లో రెండో ఆలోచనే లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇంకెవరు పోటీ చేసినా కానీ కడపలో ఓడగొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని మోసాలు అనుభవించిన తర్వాత కూడా ఇంకా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నేను అడుగుతా ఉంటా షర్మిలా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ఆ ప్రభావం ఏమీ ఉండదు అన్నా చెల్లెళ్ల మధ్య గొడవది ఎంతకాలం వాళ్ళని చూస్తారు ప్రజలు మా వాళ్ళ తండ్రిని చూసి వీళ్ళు ఓట్లు సంపాదించుకుంటున్నారు అధికారం ఇస్తే అరాచకం సృష్టిస్తా అంటారు ఆమె ఏమో ఇంటి నుంచి తరిమేస్తే ఆమె ఇంకో కాంగ్రెస్ ఇంకో పార్టీ వీళ్ళకి వెళ్ళిపోయి ఇంకో కుంపటి పెట్టుకుంటా ఉంది ఏమి చేసినా ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేసే స్థితిలో కడప జిల్లా ప్రజలు లేరు ప్రజలు కడపలో మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు భయం పట్టుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓడిపోతామని భయం పట్టుకొని ఓడిపోయిన కేసీఆర్ గారిని పరామర్శకపోతున్నారు బహుశా గతంలో నా స్నేహం ఇద్దరు గెలిచినారు మళ్ళీ ఇద్దరు ఓడిపోతు ఆయన ఓడిపోయాడు ఈయన ఓడిపోబోతున్నాడు సరే ఓటం చెందిన వాళ్ళంతా కలిసి బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అందరూ ఒకటే ఆలోచన ఉన్న వాళ్ళంతా ఒక గూటికి చేరతారని కేసీఆర్ సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేరచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన క్యాబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు హైదరాబాద్లో కే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు గారు పోవడంలో తప్పులేదు ఏమో అధికారంలో లేడు ఆయన కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు పోవడంలో తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత ఈరోజు పోతున్నాడంటే నేను చెప్పాను కదా బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకటే ఆలోచన వ్యక్తులంతా కూడా ఒక గూటికి చేరతారు దాని ప్రకారం ఓడిపోయిన వాళ్ళంతా ఒక గూటికి చేరేదానికి ఆయన ఓడిపోయాడు ఆ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోతున్నాడు ఈరోజు